హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? నాతో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ లాస్ట్ వ్లాగ్లో చెప్పినట్టు ఈరోజు టమాటో పికిల్ చూపిస్తానన్నాను కదా, సో నేను వచ్చేసాను. ఇన్స్టెంట్ టమాటో పికిల్ అన్నమాట, చాలా క్విక్గా అయిపోద్ది అండ్ ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. దానికోసం మేము ఒక 3-4 కేజెస్, ఇవి 4 కేజెస్ ఆఫ్ టమాటో అన్నమాట. టమాటోస్ అన్నీ మంచిగా క్లీన్ చేసేసుకొని కాసేపు ఎండలో పెట్టాలి. నార్మల్గా టమాటో పికిల్ చేస్తారు కదా, ట్రెడిషనల్ మెథడ్లో ఏంటంటే ఎండలో ఒక 4-5 డేస్ ఉంచి అన్నీ చేయాలి. చాలా పెద్ద ప్రాసెస్ అది అండ్ ఎక్కువ టైం టేకింగ్ కూడా. బట్ ఈరోజు మనం చేస్తుంది ఇన్స్టెంట్ పికిల్ లాగా, మా మమ్మీ చేసే మెథడ్ నేను చూపిస్తున్నాను. సో మీరు కూడా కొంచెం ట్రై చేయండి. కాసేపు ఎండలో పెట్టి ఆ తడంతా పోయిన తర్వాత ఈ చిన్నది ఉంటుంది కదా మూలిక లాంటిది, అనుకో మూలిక అంటే అరా, అది ఆ గ్రీన్ కలర్ చిన్నది, అది కట్ చేసేసి చాప్ చేసేసుకొని పెట్టుకుందాము. అన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకోవాలి. నా దగ్గర ఫుడ్ ప్రాసెసర్ ఉంది కదా, అందుకని నేను ఫుడ్ ప్రాసెసర్లో వేసేస్తున్నాను. సో దట్ చాలా ఈజీగా అండ్ క్విక్గా అయిపోతుంది. అవన్నీ మనం చాప్ చేసేసి పక్కన ఉంచుకోవాలన్నమాట. నాకు ఒక ఆల్మోస్ట్ ఒక 7 టైమ్స్ వరకు పడింది ఉన్న టమాటోస్ అన్నీ చాప్ చేయడానికి. చాప్ చేసిన తర్వాత స్ట్రెయినర్లో వేసి స్ట్రెయిన్ చేసేసుకుందాం. అప్పుడు ఎక్సెస్ ఉన్న లిక్విడ్ అంతా కూడా వచ్చేస్తుంది, ఎందుకంటే ఆ మొత్తం వాటర్ అంతా కూడా ఉందనుకోండి, ఆ జ్యూస్ అంతా ఉందనుకోండి, మనకి కుక్ అవ్వడానికి ఇంకా చాలా చాలా టైం పడుతుంది. సో మా మమ్మీ అయితే ఇలా చేస్తుంది, ఆ స్ట్రెయినర్లోనే నేను చాప్ చేసిన టమాటోస్ అన్నీ వేసేస్తున్నాను. సో దట్ ఎక్సెస్ ఉన్న లిక్విడ్ అంతా కూడా మనకి టమాటో జ్యూస్ అంతా కిందకు వచ్చేస్తుంది, అప్పుడు ఇంకా ఫాస్ట్గా అయిపోద్ది అన్నమాట. ఈ మెథడ్ మీరు ఇన్ని కేజీస్ పెట్టుకోకుండా జస్ట్ ఒక 1/2 కేజీ లేకపోతే 1 కేజీ టమాటో పికిల్ చేసి చూడండి. మీకు నచ్చితే మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అబ్సల్యూట్లీ సూపర్ ఉంటుంది, బట్ అందరికీ నచ్చాలని రూల్ లేదు కాబట్టి ఒకసారి కొంచెం క్వాంటిటీ చేసుకొని మీరు నచ్చితే సేమ్ ప్రాసెస్లో ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్ కూడా చేసుకోవచ్చు. టమాటోస్ మంచిగా తక్కువ రేట్కి దొరికినప్పుడు చేసి పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు హ్యాపీగా తినొచ్చు. దీనికి ఏంటంటే మనం బయట ఉంచితే బూజు పట్టేస్తుంది, సో ఫ్రిడ్జ్లో కంపల్సరీగా ఉంచుకోవాలి. యూజ్ చేసిన ప్రతిసారి కొంచెం తీసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. నేను ముందే చెప్తున్నా, పికిల్ అంటే నార్మల్గా బోల్ రోజులు వస్తుంది అనుకుంటాం కదా, బట్ ఇదేంటంటే ఇన్స్టెంట్ కాబట్టి ఫ్రిడ్జ్లో ఉండడం కంపల్సరీ, లేకపోతే బూజు పట్టేస్తుంది. నేను ఇలా మీతో మాట్లాడుతూ బోల్డ్ అన్ని టమాటోస్ అన్ని చాప్ చేసేసాను, పక్కన ఉన్న స్ట్రెయినర్లో వేసేస్తున్నాను. సో అయిపోయింది. ఇప్పుడు ఇంత క్వాంటిటీ వచ్చిందనమాట. ఈ ఐక్యా అది ఎంత ఉంటుందో మీకు తెలుసు కదా, సో దీని నిండా ఫుల్గా వచ్చింది చాప్ చేశాక. కింద ఒకసారి కొంచెం మనం ప్రెజర్ ఇస్తే ఎక్సెస్ ఉన్న లిక్విడ్ అంతా కిందకు వచ్చేస్తుంది అని చెప్పి మేము ఇప్పుడు దాన్ని నొక్కుతాము ప్లేట్తోని. మరీ న్యాచురల్గా ఎలా చేసామో అలా చేసాము, సో మీతో షేర్ చేస్తున్నాను. లైక్ వీడియో కోసం ప్రాపర్గా అలా కాకుండా ఇంట్లో ఎలా చేసుకుంటామో అలా మీతో షేర్ చేస్తున్నా. ఈ వాటర్ అంతా ఏం చేసాము అనేది కూడా నేను లాస్ట్లో చూపిస్తాను, అది కూడా చూడండి. సో కొంచెం స్క్వీజ్ చేసేసిన తర్వాత ఈ పల్ప్ అంతా ఉంటుంది కదా, ఇది ఒక పెద్ద మూగుడులో వేసుకొని ఇది స్టవ్ మీద పెట్టేస్తాము. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ టైం పట్టింది. మధ్య మధ్యలో ఒక 2 మినిట్స్కి కలుపుతూ అంటుకుపోకుండా కింద మనం బాగా కుక్ చేసుకోవాలన్నమాట, టమాటో పచ్చిదంతా పోయినంత వరకు. సో ఇక్కడే కొంచెం టైం టేకింగ్ అన్నమాట, ఓపిక్గా కూర్చొని కింద అంటుకోకుండా. అండ్ లో ఫ్లేమ్లో పెడితే ఇంకా చాలా టైం పడుతుంది. నేను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ చేశాను. సో అది కలపడం స్టార్ట్ చేసే ముందు ఉప్పు వేసా, ఒక గ్లాస్ ఉప్పు వేసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ ఒక 100 గ్రామ్స్ అలా ఉండొచ్చు. సాల్ట్ కారం మనం ఎలా తింటామో అని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. సో ఉప్పు వేసాను, పసుపు,
కారం అప్పుడే వేసుకోము, కారం మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత వేసుకుంటాం. కారం అప్పుడే వేసేసుకుంటే నల్లగా అయిపోద్ది మన పికిల్, సో కారం లాస్ట్లో వేసుకుందాం. అప్పుడు మంచి రెడ్ కలర్లో బాగుంటుంది టమాటో పికిల్ లాగా. సో ఉప్పు పసుపు వేసుకున్నా, పసుపు ఉప్పు వేయడం వల్ల మనకి టమాటో నుంచి వాటర్ అంతా వచ్చేస్తుంది కదా, సో అప్పుడు కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఉప్పు లాస్ట్లో వేసామంటే మళ్ళీ బోల్డ్ అంత వాటర్ ఊజ్ అయిపోతుంది, అప్పుడు మళ్ళీ అవ్వదు. ఇలా కలుపుతూ 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 కలుపుతూనే ఉండాలి బౌల్ సేపు. మరీ కంటిన్యూస్గా కాదు కానీ ఒక 3 మినిట్స్కి 4 మినిట్స్కి 2 మినిట్స్కి చూసుకొని అంటుకుపోకుండా మనం మిక్స్ చేస్తూ ఉండాలి. సో చూసారా ఎంత వాటర్ వచ్చిందో. అలా మిక్స్ చేసినా ఇంకా నేను అక్కడ కూర్చుండిపోయాను. ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఏకం అక్కడ కూర్చొని చేసిన వంట ఇదే. ఎప్పుడు మరీ అలా కూర్చొని పోయి మరీ చేయలేదు. మీకు చూపిస్తాను చూడండి, ఫన్నీగా అనిపించి మీతో కూడా షేర్ చేసిన. చాపర్లో వేసేసడం వల్ల మనది చాలా క్విక్గా అయిపోయింది, లేకపోతే ఎన్ని టమాటోస్ కట్ చేసినప్పటికీ బోల్ టైం టేకింగ్. సో ఇలా నేను అక్కడ కూర్చొని ఏవో వీడియోలు చూసుకుంటూ కలుపుతూ ఉన్నా. సో ఇలా చేస్తే మనకి టైం తెలీదు అన్నమాట. ఒక 40 మినిట్స్ అయిన తర్వాత ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసాను. ఇంకా తాలింపు పెట్టుకోవాలి. నా దగ్గర ప్రస్తుతానికి శనగపప్పు లేదని చెప్పి అప్పుడు కాసేపు తర్వాత చేసాం. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు, సో ఇవన్నీ మంచిగా తాలింపు పెట్టేసుకోవాలి. బోల్డ్ అంత ఆయిల్ అయితే పడుతుంది. ఇది మనం వేరుశనగ నూనెతో చేసుకోవచ్చు, నార్మల్ రిఫైండ్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. మేమైతే నార్మల్ రిఫైండ్ ఆయిల్తోనే చేసేసుకున్నాము. అది టేస్ట్కి ఎలా కావాలి అనుకుంటే అలా ప్రాసెసే నేను చెప్తున్నా. చిన్న చిన్న వేరియేషన్స్ అనేవి ఎవరింటికి తగ్గట్టు అవి చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది అన్నమాట. ఈ మాత్రం ఆయిల్ని మనం వేడి చేసేసి తాలింపు మంచిగా పెట్టేసి ఇప్పుడు ఆ టమాటోస్లో ఇది ఈ తాలింపు అంతా వేసేయాలి. తర్వాత మళ్ళీ ఒక 40 మినిట్స్ వరకు అది కుక్ అవ్వాలన్నమాట. అప్పుడు టమాటోలో పచ్చితనం అంతా పోయి మనకి పికిల్ అనేది రెడీ అవుతుంది. నెక్స్ట్ ఇంకా లాస్ట్లో కారం వేసేసి ఒక 3 డేస్ ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే మనకి తినడానికి రెడీ అయిపోద్ది అన్నమాట. సో మెయిన్గా ఏంటంటే ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి, బయట ఉంటే బూజు పట్టేస్తుంది. అండ్ ఇన్స్టెంట్ది కాబట్టి ఫాస్ట్గా అయిపోయే రెసిపీ. మీరు కొద్దిగా ఒక 1/2 కేజీ 1 కేజీ చేసుకొని చూడండి, బాగా అనిపిస్తే అప్పుడు ఎక్కువ క్వాంటిటీస్లో చేసుకోండి. శనగపప్పు ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. కరివేపాకు కూడా వేస్తాము. సో ఈ ఆయిల్ అంతా అందులో వేసేద్దాం. అంతా వేసేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేసి లాస్ట్కి అలా అయింది. ఇప్పుడు ఇంకా చల్లగా అయిపోయిన తర్వాత కారం మనం వేసుకోవాలి. సాల్ట్ ఎంత వేసామో కారం కూడా అంతే వేసుకుంటున్నాం మేము. సేమ్ ఈ గ్లాస్ పెట్టుకొని ఈ గ్లాస్తో మెజర్మెంట్ అనేది తీసుకున్నాము. మాకు కరెక్ట్గా సరిపోయింది. ఆల్మోస్ట్ ఒక 50-80 గ్రామ్స్ ఉండొచ్చు. ఆ సాల్ట్ కూడా అంతే, ఇందాక 100 గ్రామ్స్ అన్నాను కానీ 100 ఉండకపోవచ్చు. సో సాల్ట్ కారం అనేది మనం ఎలా, కొంతమంది కొంచెం ఎక్కువ ఉంటే ఇష్టం, కొంచెం తక్కువ ఉంటే ఇష్టం కారం, అలా ఉంటుంది కదా. సో అలా చల్లగా అయిన తర్వాత కారం వేసి కలిపేస్తే మనకి మంచి రెడ్ కలర్లోని పికిల్ అనేది రెడీ అయిపోద్ది. ఇంకా ఫుల్గా చల్లగా అయిపోయిన తర్వాత మనం ఒక ప్లాస్టిక్ బాక్స్లో
షిఫ్ట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవాలి. చాలా చాలా యమ్మీ ఉంటుంది, చాలా ఈజీ ప్రాసెస్ కూడా, కొంచెం పని ఉంటుంది కానీ వర్త్ అన్నమాట. ఇది పెరుగులో వేసుకున్నా మనకి చాలా యమ్మీ ఉంటుంది. దోశలకి, ఉప్మాకి, వీటన్నిటికి మనం కొంచెం పికిల్ పెరుగులో వేసుకుని తినేసినా చాలా క్విక్గా టేస్టీగా ఉంటుంది. టమాటో పచ్చడి వేరేగా బోల్ సార్లు చేయక్కర్లేదు. సో మేమైతే ఈ ప్రాసెస్లో చేస్తాము. మీరెవరైనా ఇలానే చేస్తారా, వేరేగా చేస్తారా అనేది కూడా షేర్ చేయండి. సో మమ్మీ వంటలు మీతో షేర్ చేస్తానన్నాను కాబట్టి ఇది ఒక యమ్మీ యమ్మీ డిష్. ఎవరైనా ట్రై చేస్తే నాకు ఇన్స్టాలో పిక్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీలైనంత వరకు, నాకు గుర్తున్నంత వరకు అన్నీ షేర్ చేశాను. సో ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి. సో ఇది మాకు ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ వరకు వచ్చేస్తుంది. కొంచెం 6 మంత్స్, అట్లీస్ట్ 4 మంత్స్ అయినా మినిమం వచ్చేస్తుంది. సో ఈ ఫుల్ డబ్బా మనకి వచ్చేసింది. ఒక పూట కష్టం, ఇంకా బోల్ రోజుల వరకు ఇంకా ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. ఇప్పుడు టమాటోస్ చాలా మంచిగా వస్తున్నాయి. ఇంకొకటి ఏంటండి, టమాటోస్ తీసుకున్నప్పుడు కొంచెం పచ్చివి తీసుకున్నారనుకోండి ఇంకా బాగుంటుందట. మమ్మీ అది చెప్పమన్నది, సో నేను మీకు చెప్పేస్తున్నా. సో నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళిన వ్లాగ్ పెట్టాను, ఆ వీడియో చూడకపోయింటే కనుక కంపల్సరీగా చూడండి. ఈరోజు వీడియోలో నాంపల్లి ఎగ్జిబిషన్ నుంచి ఏమేమి తీసుకొచ్చాను అనేది చూపిస్తాను. సో ఎక్కడెక్కడ కొన్నాను అనేది చూపిద్దామని చెప్పి మీకు ఈ చిన్న క్లిప్స్ కూడా యాడ్ చేసిన, సో దట్ ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఇంకా హెల్ప్ఫుల్ ఉంటుంది కాబట్టి. సో వేస్ట్ బెల్ట్స్ అక్కడ అలా రోడ్ మీద తీసుకున్నాను. అండ్ ఇక్కడ బయట మనకి ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళక ముందు మెట్రో స్టేషన్ దిగిన వెంటనే ఇలాగ ఇయర్ రింగ్స్ అమ్ముతారు. వీళ్ళ దగ్గర చాలా చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. అండ్ ఇంకా ఓపిక్గా చూసుకొని వెతికితే మంచి యూనిక్ అండ్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అన్నీ కూడా దొరుకుతాయి. వీళ్ళు చెప్పడం 40-45 అలా చెప్తారు, బట్ 100కి 3 పేర్స్ ఇచ్చారు. ఇంకా మనకు ఓపిక ఉంటే ఆల్మోస్ట్ 20-25 కూడా ఇస్తారు. కొంచెం లేట్ అవుతున్న కొద్దీ ఎక్కువ మంది వస్తారు కదా అమ్మేవాళ్ళు, అప్పుడు కూడా ఎక్కువ తగ్గిస్తారు. సో ఇక్కడ దుపాటాస్ అన్నీ కూడా చూపించాను, క్లియర్ ఆ వీడియో చూపించా, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, మీరు చూడండి. ఒకవేళ చూడకపోతే ఆల్మోస్ట్ అన్నీ మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇలా చిన్న చిన్న స్టాండ్స్ లాగా పెట్టి ఇయర్ రింగ్స్ అన్నీ అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఒక 3 పేర్స్. నేను ఇవన్నీ చూపించేసిన తర్వాత లాస్ట్లో చూపిస్తాను. సో చూసారా, చాలా డిజైన్స్, యూనిక్ డిజైన్స్, బోల్డ్ అండ్ వెరైటీస్ ఉంటాయి. ఇవే మనకి మాల్స్లో అన్నిట్లో అయితే సూపర్ ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. అంటే అంత మాల్స్లో దొరికే అంత క్వాలిటీ కాదు, బట్ అలానే చీప్ క్వాలిటీ కూడా కాదు, రీజనబుల్లీ గుడ్ అనే అనిపించింది నాకు క్వాలిటీ విషయానికి వచ్చేస్తే. అందుకే అది మీకు క్లియర్గా ఉండడానికి నీట్గా దగ్గర నుంచి చూపిస్తాను, సో దట్ మీకు ఏముందో అలానే కనిపిస్తుంది. ఇలాంటి జంక్ జ్యువెలరీ అన్నీ కూడా కనిపిస్తాయి అక్కడ. మంచిగా స్టైలింగ్ చేసుకుంటారు గవ్వలతోటి. చూసారా ఎన్ని రకరకాలుగా జంక్ జ్యువెలరీ ఉందో. నేను ఎప్పుడు ఇలాంటివి పెట్టుకోలేదు, కానీ పెట్టుకున్న వాళ్ళు మంచిగా స్టైల్గా కూడా బాగా రెడీ అవుతారు. సో బాగుంటుంది. బ్రేస్లెట్స్ నుంచి పెద్ద పెద్ద దాన్నేమంటారు, కడియాలు అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళిపోయిన వెంటనే ఇలాంటి స్టాల్స్ ఉంటాయి. అక్కడ మనకి పిల్లలకి సంబంధించిన బ్యాండ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. ట్రైన్ ఎక్కుతాం కదా, అక్కడ ఇలాంటి చెప్పులు ఉన్నాయి. నాకు
అన్వి ఇవి షూస్ చాలా చాలా నచ్చాయి అన్నమాట. మేము అక్కడ అతను బోల్డ్ అడిగి బోల్డ్ ట్రై చేసి లాస్ట్గా అన్వి నాకు ఏమీ వద్దు అని ఏడ్చింది. ఎవరైనా కావాలని ఏడుస్తారు, మా పాప మాత్రం వద్దు అని ఏడ్చింది. సరే అని చెప్పి ఇంకేం తీసుకోలే. ఇంకా నేనేమేమి తీసుకున్నాను అనేది చూపిస్తున్నాను. ఇది ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నా. ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ రకరకాలు దొరుకుతున్నాయి. ఈ మోడల్ అయితే అక్కడ చూసినప్పుడు నాకు చాలా నచ్చి తీసుకున్నా, కానీ అంత స్ట్రాంగ్గా లేదనమాట. ఫ్రిడ్జ్ మీద పెట్టినప్పుడు కరెక్ట్గా మిడిల్లో ఒక చిన్న మ్యాగ్నెట్ ఉంది కదా, అంత స్ట్రాంగ్గా అనిపించలేదు నాకు. రాయడానికి కూడా అంత కంఫర్టబుల్ లేదు. సో ఇంకేదైనా మోడల్ చూడండి. రాయడానికి అయితే చూడడానికి బాగుంది, కానీ అంత యూస్ఫుల్ కాదని నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చేస్తే ఈ బ్యాండ్ తీసుకున్నా, ఆ బ్యాండ్ కూడా చాలా బాగుంది. ఇలాంటి చిన్న చిన్న క్లిప్స్ మనకి 10 రూపీస్కే దొరికేస్తాయి. బయట తీసుకున్నాను ఇది, నేను ఎగ్జిబిషన్ బయట రోడ్డు ఉంది కదా స్ట్రీట్, ఆ స్ట్రీట్లో తీసుకున్నా. ఇది కూడా 10 రూపీస్ అంటే 10 రూపీస్ లానే క్వాలిటీ ఉంది, ఓకే ఓకే అనిపించింది. బట్ బోల్డ్ అన్ని వెరైటీస్ అయితే దొరుకుతున్నాయి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే బోల్డ్ అన్ని క్లిప్స్ కూడా దొరుకుతున్నాయి. ఇక్కడ పిల్లల హెయిర్ బ్యాండ్స్ అని చూపించాను కదా, సో వాళ్ళ దగ్గరే రకరకాల క్లిప్స్ అన్ని దొరుకుతున్నాయి. సో మేము ఒక 2-3 తీసుకొచ్చాము, అవి చూపిస్తున్నాం. ఇదంతా బ్యూటిఫుల్ ఉంది కదా, ఇది ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. ఇది 70 రూపీస్కి ఇచ్చారు, 70 or 80 రూపీస్ అనుకుంటా. సో 80 రూపీస్కి ఇచ్చారు. ఇది కూడా చాలా చాలా బాగుంది చూడ్డానికి, వీడియోలో కన్నా బయట చాలా బాగుంది. ఇవి వచ్చేస్తే 20 రూపీస్ అన్నమాట. ఇవి చిన్న చిన్న క్లచెస్, ఇవన్నీ కూడా బోల్డ్ అన్న ఆప్షన్స్ ఉన్నాయి మనకి. నేను ఇయర్ రింగ్స్ ఏం తీసుకొచ్చానో చూపిస్తా అన్నాను కదా. సో ఫస్ట్ వచ్చేస్తే ఇలాంటి రింగ్స్ లాంటివి అండ్ ఒక ఫ్లవర్ లాంటిది. అండ్ ఇది ఎందుకు బాగా నచ్చింది నాకు చూసిన వెంటనే, నార్మల్ సింపుల్ డిజైనే కానీ బాగా నచ్చింది అని ఇది తీసుకున్నా. ఇదొకటి వెనకాతలు వచ్చేస్తే మనకి బటన్స్ ప్లాస్టిక్ వచ్చాయి, అంటే అంత స్ట్రాంగ్ అయితే కాదు. సో మీకు తెలియాలని చూపిస్తున్నా. అండ్ సెకండ్ వచ్చేస్తే ఇది కొంచెం వెస్ట్రన్ వేర్ మీద కూడా బాగుంటుంది, అండ్ నార్మల్ శారీస్ మీద అన్నిటికి బాగుంటుంది. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అన్నిటిలోని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట. బ్లాక్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఫినిషింగ్ అంతా కూడా, ఇది కూడా చాలా చాలా క్యూట్ ఉంది. సో జస్ట్ 30 రూపీస్ పడింది కదా, సో బాగానే ఉంది. నెక్స్ట్ ఏం తీసుకొచ్చాను, వేస్ట్ బెల్ట్స్ తీసుకొచ్చా, అవి చూపిస్తాను. ఇది అన్వి కోసం తీసుకున్నాను. ఇది 100 రూపీస్కి ఇచ్చారు, ఇంకొకటి 150 రూపీస్కి ఇచ్చారు పెద్దోళ్ళది. ఈ వేస్ట్ బెల్ట్స్ రకరకాల డిజైన్స్ ఉన్నాయి, కాకపోతే వాళ్ళు పెట్టినప్పటికీ చీకటి అయిపోయింది. సో అంత క్లియర్గా మనకు కనిపించట్లేదు, లైక్ ఫ్లాష్ లైట్ వేసుకొని మనం చూడాలి. అందుకని ఫాస్ట్గా తీసుకున్నాం. బట్ బోల్డ్ అండ్ డిజైన్స్ అయితే ఉన్నాయి. అక్కడ మెట్రో స్టేషన్కి బయటే పెట్టారు. ఇది నేను నా కోసం తీసుకున్నా అండ్ అది అన్వి కోసం తీసుకున్నా. సో ఈ 2 వేస్ట్ బెల్ట్స్ అంటే, ఇంకా మేము మెట్రోలో వచ్చినప్పుడు బోల్డ్ మంది దగ్గర చూసాము, అందరూ ఎక్కువగా బ్యాగ్స్ తీసుకున్నారు. అంటే పెద్ద పెద్ద బ్యాగ్స్ ఉంటాయి కదా, అవన్నీ చాలా మంది జిప్ ఉన్న బ్యాగ్, జిప్ లేని బ్యాగ్ అలాంటి రకరకాల బ్యాగ్స్ తీసుకున్నారు. ఇంకా నెక్స్ట్ మనం టమాటో పికిల్ చేసినప్పుడు బోల్డ్ అంతా టమాటో జ్యూస్ లాంటిది వచ్చింది కదా, దాంతో మేము అట్లు వేసుకున్నాము. అది చార్ చేసుకోవచ్చు, టమాటో సూప్ చేసుకోవచ్చు, ఇంకా కావాలి అనుకుంటే చపాతి పిండిలో కలుపుకోవచ్చు, అలా మనం ఎలాగైనా యూజ్ చేసేసుకోవచ్చు. మేమైతే రవ దోశలాగా ఇలా చేస్తున్నాం. దీంట్లో మైదా, బియ్యం పిండి, గోధుమ నూక వేసుకొని అట్లు వేసుకున్నాం. చాలా పుల్లగా ఉంటాయి అట్లు, మీరు ఎవరైనా వేస్తే కమ్మగా ఉంటాయి అనుకోవద్దు, ఎందుకంటే టమాటో జ్యూస్ కాబట్టి పుల్లగా ఉంటాయి. బట్ వేస్ట్ అవ్వకుండా మనం తినేసాము. అండ్ యమ్మీ ఉంది, సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్ట్ అన్నమాట. సో మేమైతే ఇలా ఇలా మా డేని కంప్లీట్ చేస్తున్నాము. నేనేమేమి తీసుకొచ్చానో అవన్నీ బాగున్నాయా నచ్చాయా అనేది కూడా షేర్ చేయండి. అండ్ టమాటో పికిల్ రెసిపీ నచ్చిందా అనేది కూడా షేర్ చేయండి. అండ్ కొద్దిగా క్వాంటిటీతో ఒకసారి ట్రై చేయండి ఆ రెసిపీ. నా రెసిపీ ట్రై చేసి నాకు ఇన్స్టాలో కానీ కమెంట్ సెక్షన్లో కానీ ఎక్కడైనా షేర్ చేయండి. సో ఇక్కడ నేను మైదా, బియ్యం పిండి, గోధుమ నూక వేసాము, వీటితో అట్లు వేసేసుకోవడమే. సో ఇలా వస్తుంది ఈ దోశ విత్ పికిల్ తినేసాము. అంతే, అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.